వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. కాకినాడ రామారావుపేటలో ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో కూడా కార్తీక మాస శోభ సంతరించుకుంది. చైర్మన్ గంటగోగుల సత్యరామకృష్ణ, ఈవో బాదం శ్రీనివాస్ రామచంద్రరావు, అర్చకులు కామేశ్వర శర్మ, సభ్యులు జానకి, చిట్టిబాబు, సత్యబాబు, కృష్ణవేణిలు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రసాద వితరణ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి కీలకమైన సమస్యలపై లోటుపాట్లు లేకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చైర్మన్ రమేష్ వెల్లడించారు. ముఖ్యంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ దేవాలయంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలను ఆలయ చైర్మన్ రమేష్ అభినందించారు. ఉదయం నుంచి కూడా రెడ్ క్రాస్ నుంచి వచ్చి స్వచ్ఛందంగా సర్వీస్ చేసి అందరూ క్యూ లైన్లు పాటించడం కానీ, ఆ యొక్క ఎక్కడైనా శుభ్రంగా ఉన్న ఆదాన్ని శుభ్రపరిచి ఎంతో భక్తి శక్తితో మాత్రం చాలా మంచి సర్వీస్ చేశారు. జగదత్తగారు వందే పార్వతీ పరమేశ్వరం. కాకినాడ రామారావుపేటలో వేయించుకున్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి కూడా విశేషంగా భక్తులు వస్తూ ఉన్నారు. స్వామివారికి అభిషేక ప్రియశవ కాబట్టి స్వామివారికి ఉదయం నుంచి కూడా మహాన్యాసపూర్వకంగా పంచామృతాభిషేకాలు విశేషంగా భక్తుల చేత చేయబడ్డాయి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా స్వామివారికి ప్రత్యేక అలంకరణ, అభిషేకం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. 6:30కి ఆకాశదీపం కూడా వెలిగిస్తారు, ఆకాశదీప ఆరాధన కూడా ఉంటుంది. అదేవిధంగా వచ్చే సోమవారం నాడు కార్తీక పౌర్ణమి అయిన సందర్భంగా సోమవారం కార్తీక పౌర్ణమి ఆ రోజు సాయంత్రం గ్రామోత్సవము, అలాగే అనంతరం 9:30 జ్వాలాతోరణ మహోత్సవ కార్యక్రమము, దర్బార్ సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ జిల్లా రామారావుపేటలో వేయించేసి ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం, ఈ యొక్క దేవాలయం 130 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. ఈ దేవాలయంలోని కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఈరోజు మొదటి సోమవారం ఉదయం 4 గంటల నుంచి కూడా భక్తులు కిటకిటలాడుతూ ఉన్నారు. మరి ఆ భక్తులకి సౌకర్యార్థం క్యూ లైన్లు, అదేవిధంగా వారికి ప్రసాదాలు కానీ అన్ని విధాలుగా కూడా మా ఈవో గారు అయితేనే కానీ మా ప్రధాన అర్చకులు, మా కమిటీ సభ్యులు అందరూ కూడా దగ్గరుండి ఆ కార్యక్రమం కూడా చక్కగా కనిపించారు. భక్తులు కూడా ప్రతి ఉదయం నుంచి కూడా జన సందోహం ఎక్కువగానే ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం మా యొక్క శివాలయం గొప్పతనం ఏంటంటే వచ్చిన భక్తులు మా ఈ శివయ్య కోరుకున్న కోరికలన్నీ తీర్చి వాళ్ళొక ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ తలపాగాలని కోరుకుంటూ ఈ మా యొక్క కాకినాడ ఎమ్మెల్యే జ్వరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా డీకే రెడ్డి గారు, వీరభద్రారెడ్డి గారు, మా ఈ ఆలయ కమిటీ అంతా కూడా ఎప్పుడూ 24 గంటలు వెళ్ళగలలో మా ఎంత ఉండి ఒక కార్యక్రమాన్ని డిఫీజ్ చేసినట్టు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమస్కారం.